విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలకలమేరేగుతోంది. అన్నగారి పేరు ఎలా తీసేస్తారని పార్టీల కతితంగా అందరూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అయినా ఏపీ సీఎం జగన్ తన తండ్రి పేరు మీద యూనివర్సిటీ ఉండాలని ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తున్నారు. ఎన్టీఆర్కు అవమానం జరిగిన ఫీలింగ్ వస్తే ఏపీలో ఎంత నెగిటివ్గా వస్తుందో సో కాల్ సీఎంకి తెలియదు కదా. అందుకే ఆయన కొత్త స్కెచ్ గీస్తున్నారట. అదేంటో ఆ లెక్కేంటో ఇవాల్టి అందరి బహర్లో చూద్దాం. ఏపీలో వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు అంశం రాజకీయ రచకు కారణమవుతుంది. ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్సిటీకి తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంతో ఈ వివాదం రాజుకుంది. ఎన్టీఆర్ పేరు ఎలా తొలగిస్తారంటూ టీడీపీ ఆందోళనకు దిగినా వైసీపీ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా మీకు ఆ నైతిక హక్కు లేదంటూ పాత వెన్నుపోటు ఎపిసోడ్ తెరమీదకి తెస్తుంది. టీడీపీ కాస్త గట్టిగానే షాక్ ఇస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఎంత కాదన్నా ఎన్టీఆర్ విషయంలో వైసీపీ తప్పు చేస్తుందన్న భావన తటస్థ జనాల్లో కలుగుతోంది. ఎన్టీఆర్ పేరును ఎత్తే హక్కు టీడీపీకి నైతికంగా లేకపోవచ్చు, కానీ జనాలకు మాత్రం ఖచ్చితంగా ఉంది. జగన్ సర్కార్ నిర్ణయం తప్పని వారు తేల్చి చెప్తున్నారు. మొత్తం వ్యవహారంపై వచ్చే ఎన్నికల్లో ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం వైసీపీకి ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయంగా రివర్స్ అటాక్ చేసి టీడీపీ నెవరు ముయించాలనుకున్నా ఎన్టీఆర్ ఆ పార్టీ మనిషి మాత్రమే కాదు, రాజకీయాలకు అతీతమైన ఇమేజ్ అయినది. అందువల్ల దీనివల్ల వైసీపీకి బిగ్ ట్రబుల్ తప్పదనే భావన ఉంది. దాంతో హెల్త్ వర్సిటీ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గేది ఉండదు. ఒకవేళ జగన్ ఇప్పుడు వెనక్కి తగ్గితే సొంత తండ్రిని అవమానపరిచారన్న భారీ విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో ఇప్పుడు వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తుంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వమని కేంద్రాన్ని వైసీపీ కోరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఎన్టీఆర్ ఆ అత్యున్నత పురస్కారానికి అర్హుడే. ఇవ్వడానికి కేంద్ర పెద్దలు ఏనాడో సుముఖత వ్యక్తం చేసిన టీడీపీ పెద్దల ఫ్యామిలీ పాలిటిక్స్ వల్ల అది సాధ్యపడలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తే తీసుకునేది ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి కాబట్టే అలా చేశారని చెప్తారు. ఇక ఇప్పుడు చూస్తే లక్ష్మీ పార్వతి వైసీపీలోనే ఉన్నారు. ఒకవేళ భారతరత్న ఇచ్చినా ఆమె హ్యాపీగా తీసుకుంటారు. ఇలా వైసీపీకే మైలేజ్ పెరుగుతుంది. ఇక ఎన్టీఆర్ అంటే జగన్ కి ప్రత్యేక అభిమానం ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలు సైతం ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్నట్టుగానే మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా ఏపీలో రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తరపున చేస్తే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉంటున్నాయంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీలో ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్సిటీకి తొలగించాలని, జిన్న టవర్ పేరును కూడా మార్చాలని కోరుతున్న బీజేపీ పెద్దలు సైతం ఇప్పుడు సమర్థించవలసి వస్తోంది. ఇలా రాజకీయంగా కమలం పార్టీకి ఇదే అనుకూల అంశమే. అలాగే టీడీపీని ఇరుకున పెట్టడానికి ఎన్టీఆర్, అసంఖ్యకరమైన ఫ్యాన్స్ని చల్లారపరచడానికి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ని వైసీపీ తొందరలో తెరమీదకి తెస్తుందని తెలుస్తోంది. ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తే ఆ క్రెడిట్ తమదేనని వైసీపీ చెప్పుకునే అవకాశం ఉంది. అదే సమయంలో హెల్త్ యూనివర్సిటీ పేరు అంశం కూడా తిరమరుగవుతుంది. టీడీపీని డిఫెన్స్లోకి నెట్టినట్టు అవుతుంది. ఒకవేళ భారతరత్న కేంద్రం ఏ రకంగా చేతనైనా ఇవ్వకపోతే ఆ తప్పు కేంద్రంలోని బీజేపీ మీద పడుతుంది. ఏపీలో ఎన్టీఆర్పై ప్రేమను చాటుకోవాల్సిన అవసరం ఆ పార్టీ మీదే ఉంది. ఇలా అనేక విధాలుగా కలిసి వచ్చేలా భారతరత్న అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని సమాచారం. మొత్తానికి ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయితే ఆ పార్టీకి తాజాగా ఎదురైన తలపోటు ఎంతమాత్రం ఉండదు.
అందరి బహార్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.